ఇటీవల మిస్ ఆంధ్రగా ఎన్నికైన కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం ముల్లూరు కృష్ణాపురం గ్రామానికి చెందిన చందన జయరామ్ను ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ఘనంగా సన్మానించారు. కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ నియోజకవర్గానికి చెందిన యువతి మిస్ ఆంధ్రగా ఎన్నిక కావడం గర్వకారణం అన్నారు. అనంతరం మిస్ ఆంధ్ర మాట్లాడుతూ తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతగానో ఉందన్నారు. యువతలు అన్ని రంగాలలోనూ ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు, నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మీరే ఇలా మోడలింగ్ సంథింగ్ ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నారా, లేదంటే ఎవరైనా మోటివేట్ చేశారా, ఏ విధంగా సపోర్ట్ ఇచ్చారు, ఇలాంటి పేరెంట్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది, ఇంకెవరైనా ఉన్నారా? నా స్టోరీ ఇట్స్ నథింగ్ బట్ ఏ మూవీ స్టోరీ అండి. మంచి మూవీకి అయితే అనమాట. అఫ్కోర్స్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మా పేరెంట్స్ మాకు చాలా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. మేము మిడిల్ క్లాస్ నుంచి వచ్చినప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాయి కష్టాలు పడ్డాను మమ్మల్ని చదివించడానికి. అదే ఒక ఫైర్ లాగా బిల్డ్ అయింది అనమాట. నేను కూడా ఏదో ఒకటి చేయాలి, మా ఫ్యామిలీని కొంచెం ఇన్స్పైర్ చేసి మంచి పొజిషన్కి తేవాలి, అలానే నా స్టేట్ని కూడా గర్వంగా నేషనల్ లెవెల్లో చేయాలి అనే ఇన్స్పిరేషన్ అయితే మా ఆంటీ విశాల గారి నుంచి వచ్చింది. తను కూడా సొసైటీకి ఎన్నో చేసింది ఇప్పటి వరకు. అండ్ తన జర్నీ ఒక సూట్ కేస్ తీసుకుని ఊరు నుంచి హైదరాబాద్కి వెళ్ళడం అనేది, అండ్ ఇప్పుడు తను మిల్లెట్ బ్యాంక్ అనే కంపెనీకి మంచి ఫౌండర్ అండ్ ఓనర్. సో తన జర్నీని నాకు మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు. తను ఎలా తన లైఫ్ని బిల్డ్ చేసుకున్నది, తన జర్నీని చూసిన తర్వాత నేను ఇన్స్పైర్ అయ్యాను. ఓకే, నేను కూడా చేస్తే నేను కూడా చేయగలను, నేను తనకంటే తనలాగా మంచి పేరు తెచ్చుకోవాలి సొసైటీలో. మన సొసైటీకి కూడా మన నుంచి ఒక పర్పస్ అనేది క్రియేట్ చేసుకుని మనం కూడా గివ్ బ్యాక్ చేయాలి ఎలాగైనా సర్వీస్ థ్రూ అనేసి అది ఒక ఇన్స్పిరేషన్ కూడా జరిగింది. అండ్ ఎస్పెషల్లీ మా సిబ్లింగ్స్, మా అక్క అన్నయ్య అండ్ అమ్మ నాన్న అందరూ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. హోల్ ఫ్యామిలీ వాళ్ళు చిన్న పల్లెటూరు ఫార్మింగ్ కమ్యూనిటీలో ఉన్నా కూడా ఒక మోడర్న్ మైండ్ సెట్ అనేది ఉండేదన్నమాట. విలేజ్ మైండ్ సెట్ నార్మల్గా ఉంటుంది కదా, అలా కాకుండా చాలా మోడర్న్ మైండ్ సెట్. మేం కావాలన్నా కూడా మేము చేయి, మేము సపోర్ట్ చేయడానికి వెనకాల ఉంటాం మేము అనేసి చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ దానికి నేను చాలా కృతజ్ఞతలుగా ఫీల్ అవుతున్నాను. నా ఫ్రెండ్స్ అందరికీ ఇలాంటి సపోర్ట్ దొరకదని, అందుకే ఈ జర్నీతో నేను చాలామందికి అమ్మాయిలకి ఎస్పెషల్లీ చెప్పడం ఒకటే అండి. మీకు ఒక గోల్ ఉంటే మీ పేరెంట్స్కి క్లియర్గా కమ్యూనికేట్ చేసి మీరు యూ హ్యావ్ టు ఫాలో దోస్ డ్రీమ్స్. చాలామంది ఇంజనీరింగ్ డాక్టరా అనేసి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు డ్రీమ్స్కి. కానీ అలా కాకుండా ఫ్యామిలీని మంచిగా మీరు మిమ్మల్ని మీరు పూర్తి చేసుకోవాలి, చేస్తే వాళ్ళు కూడా మీ వెంటనే చాలా సపోర్ట్ ఇస్తారు అనేది నా మెసేజ్, నా జర్నీ. ఓకే అండి, ఈ జర్నీలో మీరు ఎలాంటి స్ట్రెస్ కానీ వెళ్ళడానికి ఎలాంటి ప్రాక్టీసెస్ మీరు చేస్తున్నారు, ప్రజెంట్ ఏ విధంగా మీరు ముందుకు పోవాలనుకున్నారు, ఎలాంటి ఇంకా ఫర్దర్ ఎయిమ్స్ ఏం పెట్టుకున్నారు? నా విషన్ క్లియర్ అండి ఫ్యూచర్ది. నేను ఆంధ్రప్రదేశ్కి నా వంత వీలైనంత నా సర్వీస్ అండ్ కమ్యూనిటీకి ప్రిపేర్ చేయాలని, ఎస్పెషల్లీ హ్యాండ్లూమ్స్ అండ్ మిల్లెట్ ఫార్మర్స్ కోసం హెల్ప్ చేయాలనేది నా అడ్వకసీ అనమాట ఈ జర్నీలో. అండ్ ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి ఐ థింక్ హ్యావింగ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట, ఆ నేషనల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ అనే పేరు చెప్పడం కానీ, లేకపోతే నేను ఆంధ్రప్రదేశ్ అమ్మాయి తెలుగు అమ్మాయి అని రిప్రజెంట్ చేయడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఓకే అండి, ఇంత చాలా